సీఎండీ న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని భవిత కేంద్రంలో దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వింజమూరు జడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. వీటితో పాటు దివ్యాంగులకు ఇతర పరికరాలను కూడా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, వాటిని దివ్యాంగులకు అందించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని కోరారు. దివ్యాంగులను సమాజంలో సమానంగా అభివృద్ధి చెందేలా అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. దివ్యాంగుల దినోత్సవం పట్టణంలోని భవిత దివ్యాంగుల సంరక్షణ కేంద్రంలో వారితో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన వింజమూరు మండల పరిషత్ ఆవరణలో గల భవిత బిల్డింగ్లో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ముఖ్యంగా వికలాంగులు అనేది ఒక పాపం కాదు, శాపం కాదు, అది వంశ పారంపర్యంగానో లేకపోతే మన తినే ఆహార పదార్థాలను వచ్చేది. దాన్ని పెద్దలు ముఖ్యంగా పరిసరాలు ఉండి పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు మేము వికలాంగులం అనే భావన వాళ్ళకి రానివ్వద్దు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ ట్రైసైకిల్స్ కానీ మిగతా కొన్ని వికలాంగ పరికరాలు కానీ ఇవ్వడం చాలా సంతోషము. అలాగే మన జగనన్న ప్రభుత్వంలో వికలాంగులకు అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. దాన్ని మనం వారికి దక్కేలా మన మండల స్థాయి అధికారులు ప్రయత్నిస్తారని ఆశిస్తూ, అలాగే మన దివ్యాంగుల కొరకు మనకు కావాల్సిన ఏదైనా జిల్లా స్థాయిలో పని ఉంటే నేను ఖచ్చితంగా వారికి జిల్లా అధికారులతో మాట్లాడి తగ్గ ఫలితం చేస్తారని నేను ఈ సమావేశంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.